ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम इंद्रगाय नमः। प्रेक्षक महाशीलांध्र की नमस्कार। वृश्चिक राशि की चंद्र जातकल की अक्टोबर नोचार फलता उठाने विषयानी मन तेजकने प्रयत्न चाहूं। यह वृश्चिक राशि की चंद्र जातकल विशाख नक्षत्र नागो पाद, अनुराध नक्षत्र रे मूड नाग पाद, ज्येष्ठ नक्षत्र रे मूड नाग पादाल चंदन व्यक्तना सर यह वृश्चिक राशि की चंद्र जातकल उठर। अलागे एवर पेरते ना नी नू ने नो या यू अने अक्षरा उठाया वारू वृश्चिक राशि की चंद्र जातकल उठर। मरी वृश्चिक राशि की चंद्र जातकल की मरी अक्टोबर नोचार फलता अने विषयान कमार चूसक यह वृश्चिक राशि की चंद्र जातकल की एक्वेगा दैव अनुग्रह अनेक तोडी पुण्य पुण्या की गतना पुण्य फल की ने दैव अनुग्रह अने चालावर तोडन विषयानी गमन अवसर उ दिन वाले जीवित एद्रकने समस्या यानी इबंधी कष्ट यानी ఇలాంటి వాటి నుంచి కొంచెం ఎంతో కొంత మీరు ఆ దైవానుగ్రహం వల్ల కొంచెం బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ గృహంలో పెళ్ళిళ్ళు కూడా జరగడానికి మీ పిల్లలకు కానీ వ్యక్తిగతంగా మీకు కానీ మీకు వివాహాలు జరగడానికి వివాహ సంబంధాలు కుదరడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అంటేనే ఉంటుంది. అలాగే భూగృహాల యొక్క స్థిరాస్తులను కూడా పెంచుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయని విషయాన్ని ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ హ్యాపీగా సంతోషంగా మీరు కాలం వెళ్ళదీస్తారు. దానివల్ల ఏంటంటే మీకు నచ్చిన భోజనాన్ని మీకు నచ్చినట్టుగా మీరు స్వీకరించడానికి అలాగే మీకు నచ్చినట్టుగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ బంధువులకి మీరు వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇంటికి రావటం కానీ ఇలాగ వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా సంతోషంగా జాలీగా గడపడానికి నచ్చిన ఫుడ్ తింటూ నచ్చినట్టుగా ఉంటూ ఇలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనధాన్య లాభాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే సత్సంప్రదాయాలకు మీరు ఈ నెలలో ఎక్కువగా కట్టుబడి ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఖచ్చితంగా కూడా మరి వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం అలాగే కుజుడి యొక్క సంచారం వల్ల కూడా ఈ రాశికి చెందిన జాతకులకు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులకు మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీరు స్పెక్యులేషన్ ఓవర్ స్పెక్యులేషన్ వద్దు. వ్యాపారస్తులు ఎన్నో లాభాలు వచ్చేస్తాయి, లక్షల లాభాలు వచ్చేస్తాయి, అన్ని వేల లాభాలు వచ్చేస్తాయి, ఇన్ని లక్షల లాభాలు వస్తాయని ఒక తప్పుడు అభిప్రాయాలకు వెళ్ళొద్దు. మీరు ఏం చేస్తారంటే మీరు ఓవర్గా పెట్టుబడులు పెట్టకుండా, అతిగా పెట్టుబడులు పెట్టకుండా ఉన్నంతలోనే మీరు పెట్టుబడులు పెట్టి మీ వ్యాపారాన్ని నడుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వ్యాపారాలు కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అయితే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు సంతృప్తికరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే డబ్బులు వస్తున్నాయి కదా అని మీరు అనవసరప ధన వ్యయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు ఆదాయం ఉన్నా ధనం విపరీతంగా ఖర్చు అయిపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. అందువల్ల మీరు దేనికి ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏ కారణంగా ఖర్చు పెట్టాలి ఇలాంటి విషయాల్ని మీరు క్షుణ్ణంగా ఆలోచన చేసుకుని మీరు అవసరమైన వాటికి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతకులు ఆర్భాటాలకు కానీ
లేకపోతే వ్యసనాలకు కానీ ఎక్కువగా ఖర్చు పెట్టే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీరు వ్యసన బారిన ఆల్రెడీ పడి ఉంటే, వ్యసనాల్లో ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వ్యసనాల జోలికి వెళ్ళకండి. వ్యసనాలు అనేవి ఎప్పటికైనా ప్రమాదమే. అవి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, మీ పరపతిని పాడు చేస్తాయి, మీకు గౌరవ మర్యాద లేకుండా చేస్తాయి. అందువల్ల సజ్జనతలు వాటి జోలికి వెళ్ళకుండా ఉండటం మంచిది. అలాగే విలాసాలు కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విలాసాలు కోరుకుంటారు, కాకపోతే అది శృతి మించకూడదు. అందువల్ల ఆ విలాసాలు చేసినప్పటికీ కూడా ఏదో తక్కువ మొత్తంలో చేయండి తప్పించి మీ శృతి మించిపోయి మీ ఆదాయానికి మించిపోయి కనుక విలాసాలు చేస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బందుల పాలవుతారన్న విషయాన్ని ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క పనుల్లో కూడా ఎంతో కొంత మీ ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ పనుల్లో కూడా ఎంతో కొంత ఒత్తిడి అనేది, శ్రమ అనేది ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ప్రయాణాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇందుకు 2-వీలర్స్ కానీ 4-వీలర్స్ కానీ మీరు నడుపుతున్నట్టు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే రోడ్ల మీద నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని గమనించాలి. అయితే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభించడం వల్ల మీరు చాలా హ్యాపీగా, సమస్యలు ఉన్నప్పటికీ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం సజ్జనంత వరకు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏవైనా సరే మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, ఆచితూచి నడుచుకోవాలి. మీకు కొత్త పరిచయాలతో కానీ, కొత్త వ్యక్తులతో కానీ మీకు పరిచయాలు ఏర్పడినప్పుడు కానీ, లేకపోతే మీకు ఆల్రెడీ పరిచయాలు ఉన్న వాళ్ళతో కానీ మీకు వాళ్ళతో వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం మీ ఫేమ్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని ఎప్పటికప్పుడు టార్గెట్ చేయాలని చూస్తూ ఉంటారు. మీ తప్పు ఎక్కడ దొరుకుతుందా అని టార్గెట్, మీకు తప్పు ఎక్కడ దొరుకుతుందా అక్కడ ఆ తప్పును పట్టుకుని మిమ్మల్ని బదనాం చేయాలని, అపనిందల పాలు చేయాలని చాలామంది మీ శత్రువులు ప్రయత్నిస్తూ ఉంటారు. కనుక అలాంటి వాటికి మీరు అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. సజ్జనంత వరకు జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి వ్యవహరించి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెలలో కొంతమంది ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని అవమానించాలని, మిమ్మల్ని అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెలలో 1, 3, 11, 13, 18, 22, 30 తేదీలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా తేదీలో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలను ప్రారంభించవచ్చు, కొత్త నిర్ణయాలు చేయొచ్చు, కొత్త ప్రాజెక్టులకు మీరు శ్రీకారం చుట్టవచ్చు. అయితే ఆయా తేదీల్లో మీరు వర్జితుల ముహూర్తాలు మినహాయించుకుని మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా వరకు శ్రేయోదాయకంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే అక్టోబర్ 6, 8, 15, 20, 24, 25, 26 తేదీల్లో మీరు సాధ్యమైనంత వరకు కొత్త ప్రాజెక్టులకు కానీ, కొత్త నిర్ణయాలు కానీ, కొత్త పనులు కానీ మీరు చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఆయా తేదీలు అన్నీ కూడా మీకు ప్రతికూలంగా ఉన్నాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు ఆయా తేదీల్లో కనుక మీరు పనులు మొదలు పెట్టాలని కొన్ని నిర్ణయించుకుంటే వాయిదా వేసుకోవటం మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కనుక ఆయా తేదీలో మీరు చేయాలనుకుంటే పండితుల యొక్క సలహాల సూచనల మేరకు మీరు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, సమస్యలు లేకుండా హ్యాపీగా సంతోషంగా సాగిపోవటం కోసం ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర స్వామి వారిని గరికతో పూజించండి. అలాగే లక్ష్మీ గణపతి పూజ చేయండి, లక్ష్మీ గణపతి హోమం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామివారికి
ఏడు ఎర్రని ఉత్తులతో ఎర్రని పుష్పాలతో ఎర్రని పదార్థాలు నివేదించి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు మీకు సమస్య నుంచి కానీ ఇబ్బంది నుంచి కానీ బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినీయంగా వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్వేద ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు. నమస్కారం.